हेलो व्यूअर्स अंदर की नमस्कार वेलकम टू माय चैनल चूडबोये रेसीपी इडली सांबार दीन कंटे मुझे कच्चे प्लीज सब्सक्राइब चेसुकोंडी पक्कने उन्न बेल एक्टिवेट चेसुकोंडी लाइक चेयंडी शेयर चेयंडी कमेंट कूडा चेयंडी रेसीपी वेल्दामु कुकर तीसुकोनी कप्पु कंदिपप्पु तीसुकोनी रेंडु सार्लु वाश चेसुकोवाली ఒక కప్పు కందిపప్పుకి 1.5 కప్పు వాటర్ వేస్తున్నాను మీడియం సైజ్ రెండు టమాటాలు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ మీడియం సైజ్ది ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టీ స్పూన్ కారం పొడి వేసాను ఇందులో కొద్దిగా salt యాడ్ అయ్యి ఉంటుంది కాబట్టి salt కొద్దిగా వేస్తున్నాను అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి వేసుకొని కలిపి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని 3 టు 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి प्लीज सब्सक्राइब चेसुकोंडी व्यूअर्स वीडियो ने स्किप चेयकुंडा चूडंडी आविरी पोयाक मूत तीसी पप्पु उडिकिंदो लेदो ओकसारी चेक चेसुकोवाली पप्पु अयिते उडिकिपोयिंदी कानी कोद्दिगा पप्पु गुत्तितो ई विधंगा रुद्देसुकोवाली ई विधंगा चेस्ते चिक्कगा वच्चेला उंटुंदी पप्पु ఈ విధంగా చిక్కగా వచ్చేట్టు చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు 4-5 వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకోవాలి అలాగే 2 ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి కాస్త ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి అలాగే చిటికెడు ఇంగువ వేసుకోవాలి చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో ఇప్పుడు ఉడికించినటువంటి పప్పును ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా పప్పు చిక్కగా ఉంది కాబట్టి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని తీసుకొని ఇందులో వేసుకోవాలి ఒకసారి అంత కలుపుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి పప్పు చిక్కదానాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ చిన్న గ్లాసెడ్ వాటర్ వేసాను ఈ విధంగా కొద్దిగా పల్చగా ఉంటేనే బాగుంటుంది సాంబార్ అనేది దీన్ని తెల్ల మరిగేంత వరకు మరిగించాలి ఈ స్టేజ్ లోనే ఒకసారి salt చెక్ చేసుకోవాలి కొద్దిగా salt పడుతుందని కొద్దిగా salt వేసాను అలాగే కొద్దిగా కొత్తిమీర ఆకులు కూడా వేసాను సాంబార్ ఈ విధంగా పొంగు వచ్చేలా మరిగించాలి ఇప్పుడు वन टेबल स्पून सांबार पाउडर वेस्तुन्नानु ई सांबार पाउडर वल्ल असल रुचि ई पाउडर तोटे वस्तुंदी अलागे चिन्ना बेल्लम मुक्क कूडा वेसुकोवाली
బెల్లం ముక్క క్లిప్ మిస్ అయిపోయింది ఏమి అనుకోవద్దు ఈ విధంగా 5 నుంచి 7 నిమిషాలు ఈ విధంగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడి వేడి ఇడ్లీ సాంబార్ రెడీ అయిపోయిందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇడ్లీ చట్నీ రెసిపీ ఇంతకు ముందు మన ఛానల్లో చేసాము డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చితే ఒక లైక్ వేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనండి థాంక్యూ అండి థాంక్యూ ఫర్ వాచింగ్ Please subscribe to our channel.